ఇండస్ట్రీ చీడపుడుగోల్, తెలుగు ఇండస్ట్రీ చీడపుడుగోల్, రామ్ గోపాల్ వర్మ అమరయే, రామ్ గోపాల్ వర్మ అమరయే, అమరయే, రామ్ గోపాల్ వర్మ అమరయే, అమరయే, రామ్ గోపాల్ వర్మ అమరయే. తెలుగు రాష్ట్రాలైన రెండు రాష్ట్రాలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఒక పట్టిన శని రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక సాడిస్ట్, ఒక తాగుబోతు, ఒక 420 అలాంటి వ్యక్తి ఈరోజు వ్యూహం సినిమా అనేసి ఈరోజు ప్రజల మధ్యలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు వ్యూహం సినిమాలో మా దేవుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు చిత్రీకరించడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలు ఎన్ని తీసినా ఎన్ని చేసినా 2024లో ఖచ్చితంగా చంద్రబాబు గారు సీఎం అవుతారు. ఇలాంటి సినిమాలు ఎన్నైనా తీసుకో రామ్ గోపాల్ వర్మ, మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీ వ్యూహం సినిమా అనేది ఈరోజు హైకోర్టుకు కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కోర్టుకు తీసుకెళ్ళడం కేసు వేయడం జరిగింది. రేపు అనగా 28వ తేదీ దీనిపైన వాయిదా తీర్పు కూడా రావడం జరుగుతుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దీనికి సంబంధించిన వ్యూహం సంబంధించిన సినిమా కానీ ఎక్కడైనా థియేటర్లో కానీ డిస్ట్రిబ్యూటర్లో కానీ ఆ థియేటర్కి సంబంధించిన ఎవరున్నా సరే ఆ వ్యూహం సినిమాని స్క్రీన్లో వేస్తే మాత్రం టీఎన్ఎస్ఎఫ్ తరఫున ఖచ్చితంగా దాడులకు పాల్పడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేసి వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి అని తెలుగు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మినిస్టర్లు తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ అంబటి రాంబాబు రోజా మాట్లాడుతుంది. ఆయన సినిమాలు ఆయన తీసిన సినిమాలు అన్నీ చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుందంట. ఆ రోజా గారికి ఆ సినిమాలు ఏం చూడాలనిపిస్తుందో మాకు తెలియదు, కానీ మీకు అంతగా నచ్చితే అమ్మ రోజమ్మ గారు మీ ఇంట్లో మీ టీవీలో వేసుకొని రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు స్టార్ట్ నుంచి ఇప్పుడు మొన్నటి వరకు తీసిన సినిమాలు అన్నీ ప్రతి ఒక్క సినిమాలు నువ్వు ఒకటి ధర్మం ఒకటి చూసుకో కానీ తప్ప ఈరోజు ప్రజల మధ్యలో రాజకీయ చిచ్చులు పెట్టి ఈరోజు ప్రజల మధ్యలో గొడవలు లేపే విధంగా ఈరోజు వ్యూహం సినిమా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ వ్యూహం సినిమా కానీ థియేటర్లో రిలీజ్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు థియేటర్లు ధ్వంసం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముఖద్వారం వద్ద ఈరోజు రామ్ గోపాల్ వర్మకి పూలమాలేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంకొకసారి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కూడా సరే, ఆయన గురించి సినిమాలు తీయాలనుకున్నా కూడా సరే భయపడేలాగా ఈసారి ఖచ్చితంగా ఆయన పైన దాడులు చేస్తామని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.